టాలీవుడ్ ఇండస్ట్రీని అతలాకుతలం చేసిన సంఘటనే. కృష్ణగారి భార్య ప్రిన్స్ మహేష్ బాబు తల్లిగారు అయిన ఇందిరాదేవి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఈ వార్త అందరినీ పూర్తి షాక్కి గురిచేసింది. ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబు తన తల్లిని దైవంగా భావిస్తారని, తన తల్లి ఇక లేదే అంటూ ఆయన కుంగిపోయి ఉన్న తరుణం అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇక కృష్ణగారి పరిస్థితి అయితే వర్ణనాతీతం అనే చెప్పాలి. వయసు మీద పడింది. 80 ఏళ్ల వృద్ధాప్యంలో తనతో జీవితాన్ని పంచుకొని చివరిదాకా తనతో కొనసాగుతారు అని అనుకున్న తన ఇద్దరు భార్యలు ఇలా అకాలంగా తనని వదిలేసి ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారే అన్నట్లుగా అనిపించింది ఆయన్ని చూస్తుంటే. ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడూ మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇందిరాదేవి గారి గురించి వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టేలా చేస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో తనకి ఎంతో ఇష్టమైన తన అత్తమ్మని ఎంతగా మిస్ అవుతున్నానో, అత్త అని పిలవకుండా ఎంతో ప్రేమగా నేను అమ్మ అని పిలుస్తాను అని చెప్పుకుంటూ ఐఎమ్ మిస్సింగ్ యూ మై అమ్మ అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నమ్రతా శిరోద్కర్ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఒకనొక సందర్భంలో తన అత్తగారి మీద తనకి ఎంత ప్రేమ ఉందో, తన అత్తగారు తనని ఎంత బాగా చూసుకునేవారో అంటూ ఓ విషయాన్ని వెల్లడి చేయడం, అది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ఇందిరాదేవి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారో తెలిసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నవారే. అదేంటయ్యా అంటే, ప్రిన్స్ మహేష్ బాబుని పెళ్లి చేసుకొని తెలుగుంటి కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టాను. అయితే అప్పట్లో నాకు తెలుగు వచ్చేది కాదు. అందులోనూ తెలుగు పండగలు కానీ పద్ధతులు కానీ సాంప్రదాయాలు ఏవీ తెలియదు. ముఖ్యంగా ఘట్టంలేని ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ పద్ధతులకి పండగలు సాంప్రదాయాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడే మా అమ్మ నాకు అన్నీ నేర్పించింది. తెలుగు రాకపోయినా తెలుగు కూడా తానే నేర్పించడం జరిగింది. తెలుగు పండగల్ని, పద్ధతులు, సాంప్రదాయాలు, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను అంటూ ఎమోషనల్ అయింది. అంతేకాకుండా నేను ఇంటి కోడలుగా అడుగు పెట్టినప్పటికీ నాకు తల్లి లేని లోటును తీర్చింది. నాకు అమ్మా నాన్న లేరే అన్న బాధ ఎప్పుడూ రానికుండా చూసుకున్నారు. అందుకే నేను మా అత్తగారిని అత్త కాకుండా అమ్మ అని పిలుచుకుంటాను అంటూ, మా అమ్మలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమె నా ఎనర్జీ రిజర్వాయర్. ఆమె ఒక సూపర్ ఉమెన్. ఎలా అంటే ఆమెలో ఉండే మొండితనం, పట్టుదల, ధైర్యం, ఎలాంటి కష్టాన్ని వచ్చినా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం నేను ఆమె నుంచే నేర్చుకున్నాను. అస్సలు మాట్లాడకుండా, ఏమాత్రం ఏ విషయానికి కూడా చలించకుండా ఎంతో ధైర్యంగా ఉండే ఆ పర్సనాలిటీ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు నా ఇన్స్పిరేషన్ అంటూ తనని అత్తగా కాకుండా అమ్మగా అని పిలుచుకునే నేను ఎంతో మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ నమ్రతా శిరోద్కర్ గారు ఇందిరాదేవి గారి అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఏది ఏమైనప్పటికీ ఓ అత్తగా కాకుండా నన్ను అమ్మగా చూసుకుంది, అమ్మను మిస్ అవుతున్నాను అంటూ నమ్రతా శిరోద్కర్ గారు షేర్ చేసిన ఆ విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ విధంగా మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత తన అత్త మీద ఉన్న ప్రేమని బయటపెట్టారు నమ్రతా శిరోద్కర్ గారు. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి నమ్రతా శిరోద్కర్ గారు, మరి స్టార్ హీరో మహేష్ బాబు, మరియు కృష్ణ గారు, ఇతర కుటుంబ సభ్యులందరూ త్వరగా తీరుకునే ఆత్మస్థైర్యాన్ని, మరియు ఇందిరాదేవి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.